హాయ్ అండి, వెల్కమ్ టు పద్మశ్రీ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనకు మనం ఒక వెరైటీగా బెండి ఫ్రై చేసుకుంటున్నాము. దానికి కట్ చేసుకోవడం అవన్నీ కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే బిగినర్స్కి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో అంతా మొత్తం చూస్తే మీకు క్రిస్పీగా బెండి ఫ్రై ఎలా చేసుకోవచ్చో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫస్ట్ ఏంటంటే, బెండకాయలు మనం కొనుక్కునే వెంటనే, ఇప్పుడు ఎలాగా లాక్డౌన్ వైరస్ అన్నీ ఉన్నాయో మనం ముందే కడిగేసి పెట్టుకుంటాం కదా, దాన్ని శుభ్రంగా పొడి క్లాత్తో వీటిని ఇలా తుడిచేసి బాగా ఆరిపెట్టుకోవాలండి. బెండకాయలు మనం ఏం చేస్తాం, ఎప్పుడు కడిగేసి గబగబా కట్ చేసేసాం అనుకోండి, అసలు ఫ్రై అవ్వదు, జిగురు వచ్చేస్తుంది, అప్పుడు ఇంక ఫ్రై అవ్వదు. అందుకని వీటిని ముందు కడిగి ఆరిపెట్టేసేయాలి, ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. పొడిగా ఉండాలి బెండకాయ ఎప్పుడు, లేతవి చూసుకొని ఇలా కట్ చేసేసుకొని అప్పుడు మనం ఫ్రై ప్రిపరేషన్కి వెళ్దాము. ఇదిగో అన్నీ కట్ చేసేసుకున్నాం. ఇలాగా ఈ సైజులో అన్నీ కొంచెం ఈక్వల్గా చేసుకుంటే ఒకేలాగా ఫ్రై బాగా వస్తుంది. అయితే ఇవి ఫ్రై చేసుకోవడానికి ప్రాసెస్లోకి వెళ్దాం మనం. ఈ బెండకాయ ఫ్రైలో మనం ఫస్ట్ పల్లీలు కొంచెం వేయించుకుందాం. ఈ పల్లీలు వేయించుకుంటే బాగుంటుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది, అందుకని ఫస్ట్ పల్లీలు వేయించుదాం మనం. ఆయిల్ వేసేస్తున్నాను. ఇది కొంచెం వేడవ్వాలి. కొంచెం ఆయిల్ వేడైంది, ఇప్పుడు మనం పల్లీలు వేసేద్దాం. అయిపోయింది, ఇప్పుడు ఇది వేగిపోయి పల్లీలు. ముందు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ బయటికి తీసేద్దాం. కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపల మిగతావి మాడిపోతాయి, అందుకనే స్టవ్ మట్టుకు సిమ్ చేయాలి ఫస్ట్. ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెండకాయలు వేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఇది పక్కకు తీసేసాను, ఇప్పుడు బెండకాయలన్నీ అదే మిగిలిన ఆయిల్లో వేసేద్దాం. మూత పెట్టొద్దండి, మూత పెట్టుకున్నామంటే మళ్ళీ జిగురు జిగురుగా వచ్చేస్తాయి ముక్కలన్నీ, అందుకని ఇలాగే ఫ్రై చేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. దీన్ని మాడిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడే ఉండి కలుపుకుంటూ ఉంటే మీడియంగా పెట్టుకోవచ్చు, బాగా హై వద్దు, అలానే లో ఫ్లేమ్ కూడా వద్దు. ఇప్పుడు ఇది వేగేలోపు, ఇది ఫ్రై అయ్యేలోపు మనం దీనికి ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆ మసాలా ఏంటంటే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే, ఇది ఒక స్పూను ధనియా పొడి, అలాగా కొంచెం పసుపు, జీలకర్ర. ఇది జీరా పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి డైరెక్ట్గా. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసేస్తాం ధనియా పౌడర్లో. తర్వాత ఈ కారం ధనియా పొడి వేసాం కదా, దీనిలోనే ఆమ్చూర్ పౌడర్ దొరుకుతుంది మనకి మార్కెట్లో, అది కూడా ఒక స్పూన్ వేసుకుందాం. ఇలాగా ఇప్పుడు ఇవి ఇలా పెట్టుకున్నాం కదా రెడీగా, ఇందులో ఒక 5-6 గార్లిక్, ఇలాగా ఇవి ఈ జీరా వేసుకొని మనం పొడి చేసుకుందాం రోట్లో. ఇలాగా కచ్చా పచ్చాగానే రోట్లో వేసి దంపేస్తే బాగుంటుంది మనకి. ఫ్రై కూర కదా ఇది, బాగా పేస్ట్ లాగా అవసరం లేదు. తర్వాత మిక్సీలో వేసామంటే బాగా పేస్ట్ అయిపోతుంది, అందుకని ఇదిగో ఇలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఇలాగా ధనియాలు అసలు బాగా నలగవు, అందుకని నేను ధనియాల పౌడర్ వేసాను. మనకి ప్రిపేర్ అయిపోయిందండి ఇది. ఇదిగో అండి 80% దాకా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ముందే వేసుకుంటే జిగురు వచ్చేస్తుంది బెండకాయ, ఇంకా ఫ్రైలాగా ఉండదు. ఇలా పొడి పొడిలాడుతూ జిగురు రాకుండా ఉండాలంటే మన ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కారం, ధనియా పౌడరు,
ఆమ్చూర్ పౌడర్ ఈ మూడు వేసేద్దాం ఇందులో. ఇవన్నీ కలిపి ఒక మూడు స్పూన్లు ఉన్నాయి నేను వేసేస్తున్నాను. ఈ జీరా వెల్లుల్లి పసుపు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకోసారి బాగా కలిపేద్దాం. ఇదిగోండి మన బెండి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. శనగపిండి వేసుకుంటారు, డీప్ ఫ్రై చేస్తారు, ఆ రకాల ఫ్రైస్ అన్నీ చూపిస్తాను. అయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందే నోటిఫికేషన్ వస్తుంది. మనం వేయించి పెట్టుకున్నాం కదా, పల్లీలు కూడా వేసేస్తున్నాను. అయిపోయిందండి బెండి ఫ్రై క్రిస్పీగా, వేడివేడిగా, మంచి గార్లిక్ ఫ్లేవర్తో. నేను సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా దీన్ని. సో రెడీ అయిపోయింది బెండి ఫ్రై విత్ స్పెషల్ మసాలా ఇది. దీంతో మీరు అందరూ ఇలా ట్రై చేసి చూడండి. ఈ మసాలాతో బెండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కమెంట్ చేయండి. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.